చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పండుగల్లో గణేష్ చతుర్థి ప్రత్యేక స్థానం ఉంది. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల తల్లిడు వినాయకుడిని పూజించేనిదే. మనం ఏ పరిణి ప్రారంభించాం. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఇళ్లలో పూజలు చేస్తారు. వీధిలో గణపతి నాథుడికి నిలబెట్టి 9 నుంచి 11 రోజులు నిలబెడతారు. కొందరు 3-5 రోజులు 7 రోజులు నిలబెట్టుకుంటారు. రంగురంగుల మండపాల్లో వివిధ రూపాల్లో గణేశులు ఆకర్షణ నిమర్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. అన్ని మతాల వారు కూడా పాల్గొనే పండుగ. కానీ ఈ పర్యాయము ఆది పండుగైన గణపతి ఉత్సవాలు మరో కరోనా మహమ్మారి చేత నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. घन 20 संवसरा विनायक स्वामी ब्रह्मोत्सवा जुड़ा अंदर गत 3 संवसरा मट्टी गणपति ने पूजे विधा अतिपेद मट्टी विनायक ने बटी मरी ऊरेगी निमज्जन कार्यक्रम काबटी संवर करोना महम्मारी विजृंभी नेपथ्य दाने वाल चला वरक प्राण नष्ट जो नेपथ्य परशुद्ध विनायक కాళహస్తి నియోజకవర్గం భక్త బృందాలందరికీ తెలియజేసేదంటే ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటి దగ్గరనే వినాయకుని పూజించండి. దయచేసి విగ్రహాలు పెట్టొద్దు, ఊరేగింపులు చేయొద్దు, ఉత్సవాలు చేయొద్దని చెప్పి నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాము. ఎందుకంటే మనం చూస్తున్నాం మన కళ్ళ ముందునే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వచ్చింది కూడా తెలవనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఏదో జ్వరముల దెబ్బలే అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయం స్థితికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఈ ఉత్సవాలు చేసి మనం కూడా అందరికీ 10 మందికి నేను అంటించి ప్రాణ నష్టం జరగకుండా మనం ఈ సంవత్సరం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవాల్సింది ఏంటంటే ఈ కరోనా మహమ్మారి మా కాళహస్తి నుంచే కాదు ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. వినాయక స్వామి ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలా, ఈ కరోనా మహమ్మారి దరిద్రం పోవాలా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి అందరం ఒకసారి వినాయకుడిని పూజించుకొని వారి వారి ఇంటి దగ్గర మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని ప్రజలందరూ ప్రాణాలు కాపాడమని చెప్పి నేను మరొక్కసారి ప్రజలంతా విన్నవించుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి నియమ నిబంధనలు పాటించండి. ఈ యొక్క వినాయక చవితిని మనం వచ్చే సంవత్సరం ఘనంగా జరుపుకుందాం. ఈ సంవత్సరం వరకు కరోనా వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయక ఊరేగింపులు నిషేధించాలని చెప్పి నేను కోరుకుంటూ అదేవిధంగా భారతదేశంలో మరి పూణే తర్వాత హైదరాబాద్ లాంటి మహానగరంలో అతి అంగరంగ వైభవంగా ప్రపంచం ఏడ జరిగే విధంగా ఈ యొక్క వినాయక ఊరేగింపు అట్లాంటి మహానగరంలోనే వాయిదా వేస్తున్నారు కాబట్టి మన తిరుపతిలో కూడా అన్ని దగ్గరలు కూడా వాయిదా వేస్తున్నారు. కాళహస్తిలో కూడా ఒక పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వినాయకుడిని మనం మనసులో ప్రార్థించుకుందాం.